శ్రీ గురుభ్యో నమః. 2022 డిసెంబర్ 1వ తేదీ గురువారంతో ప్రారంభమై 15వ తేదీ గురువారంతో అంతమయ్యేటువంటి తొలిపక్షంలో తులారాశిలో జన్మించిన జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లు తెలియజేయబోతున్నాను. ఇక డిసెంబర్ 1వ తేదీ ఉదయం నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:04 వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా 82-93% వరకు అనుకూలతలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఊహించలేనటువంటి విధంగా అవకాశాలు వస్తుంటాయి. ఎవరైనా మీకు శత్రువులు ఉంటే ఆ శత్రువుని ఎట్లా ఎదుర్కోవాలి అని మల్లగుల్లాలు పడుతుంటారు గతంలో. ఇప్పుడు మల్లగుల్లాలు పడాల్సిన అవసరం ఉండదు, కొత్త ఆలోచనలు వచ్చేస్తాయి. ముఖ్యంగా తులారాశి జాతకులకి శని రాజయోగాన్ని అందిస్తాడు. అలాంటి శని రాజయోగాన్ని అందించేటువంటి శని మీ రాశికి ప్రస్తుతం 4వ స్థానంలో అర్ధాష్టమ శనిగా ఉంటున్నాడు. ఆయన రేపు 2023 జనవరి 17వ తేదీ ఆయన అర్ధాష్టమ శని నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఆ వెళ్ళిపోయే లోపలే ఎక్కడో ఏదో ఒక కొసమెరుపులాగా ఒక అవకాశాన్ని ఇచ్చి తీరాలి. కనుక అలాంటి అవకాశాన్ని ఇవ్వటానికి ఏదో ఒక ముహూర్తం ఉంటూ అవసరం కదా. అలాంటి ముహూర్తమే ఇది డిసెంబర్ 1 నుంచి 6వ తేదీ మధ్యాహ్నం 3:04 వరకు. కనుక ఇక్కడ కొంత శత్రుత్వాన్ని ఎదుర్కొనే విధంగా, రుణ బాధలను తగ్గించుకుని వాటిని కూడా ఎదుర్కొనే విధంగా, ఇక ఆరోగ్యంలో కొంచెం డెవలప్మెంట్స్ పొందడానికి, దీంతోపాటు శుభకార్యాలలో మీ యొక్క శక్తి సామర్థ్యంతా చాటు చెప్పుకోవడానికి, ఇక దంపతుల మధ్య ఏదైనా చిన్నపాటి కసుబుస్సులు ఉంటే అవన్నీ కూడా సెట్ కావడానికి, అలాగే ప్రేమికుల మధ్య ఇక వివాహమయ్యి కోర్టుల చుట్టూ తిరుగుతుంటారు కొంతమంది, అలాంటి వారికి కొంచెం తీపి తీపి వార్తలు రావటానికి ఈ అర్ధాష్టముశని పరోక్షంగా కొంత సహకారం అందజేస్తుంది. అది మొదటి పాయింట్. ఇక రెండవ పాయింట్, 6వ తేదీ మధ్యాహ్నం 3:04 ప్రారంభమై 11వ తేదీ మధ్యాహ్నం 1:53 వరకు ఉన్నటువంటి ఈ పాయింట్ మాత్రం ఇక్కడ శని ఏమీ అనుకూలతలు ఇవ్వడు. ఆయన పాటికైనా ప్లానింగ్ చేస్తుంటాడు, కానీ మీకు మాత్రం ఒక్కోసారి సరే నాయనా పులి వచ్చేలాగా, ఏంది ఇంతకాలం పడి అర్ధాష్టమ శనిలో మనం అంతా ఇబ్బందులు పడ్డాం కదా, చిట్ట చివరి 2 నెలల్లో ఏమి ఇస్తాడులే, కంటి తుడుపు చెరిగా ఇది ఏమిట్లే అని ఒక డిసప్పాయింట్మెంట్ మీలో ఉంటుంది. కానీ రెండవ పాయింట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు డిసప్పాయింట్ కావద్దు. తండ్రి కూడా ఒక్కోసారి మీకు వ్యతిరేకంగానే మాట్లాడతాడు, మీతో మాట్లాడగల నలుగురిలో కూడా మీ గురించి ఎగనిస్ట్గా మాట్లాడే అవకాశాలు ఉంటాయి, అలాగే తండ్రి వర్గీయులు కూడా కొంత ఎగనిస్ట్గా మాట్లాడతారు. ఇలాంటివన్నీ ఒకవేళ మీ చెవికి సోకాయనుకో, మీరు ఎక్కడ కూడా అప్సెట్ కావద్దు, అంతా మనమంచికే అనుకోండి అంతే. అర్ధాష్టమశని వెళ్ళిపోబోతున్నది 2023 జనవరి 17వ తేదీ. కనుక ఈ లోపల మనకు ఏదో ప్రకారంగా ఎక్కడో ఒక చోట ఆవగిందంతైనా అదృష్టం తగులుకుంటుంది. కనుక ఈ రెండవ పాయింట్లో మీరు డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంటుంది, కనుక మీరు డిసప్పాయింట్ తగ్గించుకోవాలి, లేజినెస్ తగ్గించుకోవాలి, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. కొంత అల్లు పెరిగిన పోరాటం చేస్తుంటారు, ఆ పోరాటం తగ్గించుకోనక్కర్లే, అది అలాగే కొనసాగించండి. కానీ నిరుత్సాహం అనేది నిద్ర లేచి కాఫీ తాగే సమయం దగ్గరికి నిరుత్సాహం, ఒకసారి కాఫీ సిప్ చేస్తున్నారంటే నిరుత్సాహాన్ని సిప్ చేస్తుంటారు. కనుక ఆనందంతో ఉండడానికి ప్రయత్నం అంటూ చేయండి. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్ ఏంటంటే, 11వ తేదీ మధ్యాహ్నం 1:53 ప్రారంభమై 15వ తేదీ అర్ధరాత్రి వరకు ఉంది. ఇది ఇంకా బాగుంటుంది, మొదటి పాయింట్ మీద ఇబ్బడి మొబ్బడిగా బాగుంటుంది. అయితే సంతాన విషయాలు కావచ్చు, ఆరోగ్య విషయాలు కావచ్చు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక స్థితిగతులు, ఇక గృహ నిర్మాణం కావచ్చు, కొనుగోళ్ళు కావచ్చు, ఆస్తుల యొక్క అమ్మకాలు కావచ్చు. ఆస్తులు ఏంటి అమ్మకాలు అనుకోవచ్చు, ఒక ఆస్తిని అమ్మేయటం, దాన్ని ఆ డబ్బుతో మనకు వ్యాపారం చేయటం, లేకపోతే ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఏదైనా సరే కొంత మీ లైఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది చకచక సాగటానికి అవకాశాలన్నీ కూడా ఈ డిసెంబర్ మొదటి పక్షంలోనే రూపకల్పన జరగబోతున్నాయి. అందులో మొదటి పాయింట్ రూపకల్పనకి కొంత ఆలోచనలు వస్తాయి, ఈ 3వ పాయింట్లో రూపకల్పనకి ఫిక్స్ అయిపోతారు. అమ్మాయ్యా ఏదో ప్రకారం మరి బయటపడతాం. పై ఇదే సమయంలో ఏంటంటే ఆర్థిక మాంద్యం అది వస్తున్నది, తన్నుకొని వస్తుంది ఆర్థిక మాంద్యం. కనుక 2023 పైగా మన సంపూర్ణ చంద్రగ్రహణం, దానికి ముందున్న సూర్యగ్రహణం వలన ఆర్థిక మాంద్యం కొంత ఇబ్బంది పెడుతుంది, నేను ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం జరిగింది. కానీ అది ముఖ్యంగా డిసెంబర్ 8వ తేదీ నుంచే దాని యొక్క ప్రభావం ఎక్కువ చూపుతుంటుంది.
డిసెంబర్ 8వ తేదీ తర్వాత ఆర్థిక పరిస్థితుల విషయంలో కావచ్చు, రాజకీయ రంగంలో ఉండేటువంటి సిరికదల వారు కావచ్చు, ఏదైనా కొంత ఒక్కోసారి కంపెనీల వాడు కొంతమంది తొలగిచ్చేస్తుంటారు. కనుక అలాంటి ఏదైనా మీకు ఏదైనా జరిగిందనుకోండి కొంత బాధపడతారు, బాధపడద్దు, అంతా మన మంచిగా జరిగింది. ఈ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం చేసుకుంటాం, ఇంకో ఉద్యోగం ఎక్కడ ఉందనుకో, వ్యాపారం చేసుకుంటాం, వ్యాపారం చేయకపోతే ఎట్లా బ్రతకలేమా, ఎట్లయినా బ్రతుకుతారు, ఇబ్బంది పడినక్కర్లు. కనుక తులారాశిలో తులా లగ్నంలో జన్మించినటువంటి జాతకులకి శని మహత్తరమైన రాజయోగాన్ని అందించబోతున్నాడు. పైకి ఆయన వెళ్ళేది ఎక్కడికి వెళ్తున్నాడు, తన స్వక్షేత్రంలోకి వెళ్తాడు. అది కూడా స్వక్షేత్రమే, మకర రాశి స్వక్షేత్రమే, కుంభరాశి స్వక్షేత్రమే. కానీ ఏంటంటే స్వక్షేత్రం వెళ్ళినప్పటికీ మార్చి నెల దాకా ఆయన ధనిష్ట నక్షత్రంలో సంచారం చేస్తున్నాడు. కనుక ఆయన దగ్గర చేతిలో బాగా సంపద అంతా ఉంది ఇవ్వటానికి, కానీ ఏంటంటే ఆయన హ్యాండ్స్ కట్టేస్తున్నాయి ఇవ్వటానికి, లేకుండా తీసి ఇవ్వాలంటే చేతులతో ఇవ్వాలి, ఆ చేతులే కనుక బందీగా ఉన్నాడు. కనుక రేపు అర్ధాష్టమి వెళ్ళిన తర్వాత కూడా అనుకూలతలు అనేవి వస్తాయి, మీరు ఎక్కడా నిరుత్సాహం చెందకండి. మొదటి పాయింట్లో మీ ఆలోచనల్ని సిద్ధం చేసుకోండి, మూడో పాయింట్లో ఆలోచనలకి సిద్ధం కండి. కనుక ఈ రెండు నిర్ణయాలు సిద్ధం చేసుకోండి, సిద్ధం కండి. ఇలా చేస్తే డెవలప్మెంట్స్ చక్కగా రాబోతున్నాయి. 2023 ఒక మార్గదర్శకంగా మీకు ఉండబోతుంది, కళ్ళ పంట నెరవేరబోతుంది. విజన్ 2025 అనుకుంటూ దిగండి, 2025ని ఇప్పుడే మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభం.